వెల్కమ్ టు ఫిల్మ్ బయోగ్రఫీస్ అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కోలేక తనువు చాలించిన అందాల తార ఫటాఫట్ జయలక్ష్మి వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జయలక్ష్మి గారి పూర్తి పేరు జయలక్ష్మి రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చెన్నైలో జన్మించారు నటిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మలయాళంలోని తీర్థయాత్ర అనే సినిమాతో సుప్రియా అన్న స్క్రీన్ పేరుతో తన నట జీవితాన్ని మొదలుపెట్టారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన అవల్ ఓరు తొదర్ కథై సినిమాలో జయలక్ష్మి అనే పేరుతో నటించారు ఆ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర పోషించారు ఆ క్యారెక్టర్ ఊత పదం ఫటాఫట్ ప్రేక్షకుల్లో బాగా పేలడంతో ఫటాఫట్ ఆమె ఇంటి పేరుగా మారి ఫటాఫట్ జయలక్ష్మిగా స్థిరపడిపోయారు ఈ సినిమా తెలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అంతులేని కథగా రీమేక్ అయ్యింది అందులో కూడా జయప్రద స్నేహితురాలిగా నటించారు జయలక్ష్మి గారు కమల్ హాసన్ రజనీకాంత్ ఎన్టీఆర్ చిరంజీవి వంటి అగ్రనటుల సరసన కలిసి నటించారు అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకొని తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలలో కలిపి అరవై ఆరు సినిమాలలో నటించారు సినిమాల్లో జయలక్ష్మి గారు నటించిన పాత్రలన్నీ డైనమిక్ పాత్రలే కానీ ఆమె నటించిన పాత్రల్ని ఆమె జీవితానికి అన్వయించుకోలేకపోయారు ఫటాఫట్ జయలక్ష్మి గారు తెలుగులో ఇద్దరమ్మాయిలు స్వర్గం నరకం జ్యోతి అంతులేని కథ ఈనాటి బంధం ఏనాటిదో చల్ మోహన రంగ మరో చరిత్ర కోరికలే గుర్రాలైతే ముత్తైదువు జాతర మంచిని పెంచాలి ఖాళీ రామ్ రాబర్ట్ రహీం న్యాయం కావాలి తిరుగులేని మనిషి చందమామ వంటి సినిమాల్లో నటించారు జయలక్ష్మి గారు డబ్బులైతే సంపాదిస్తున్నారు ఎవరినో నమ్మి మోసపోవడం కంటే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకున్నారు ఆ క్రమంలోనే ఎంజి రామచంద్రన్ గారి తమ్ముడి కొడుకు సుకుమార్ను ప్రేమించారు కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు నటిగా కెరీర్ ఉన్నత స్థానంలో ఉన్న దశలోనే పంతొమ్మిది వందల ఎనభైలో ఇరవై రెండేళ్ల అతి చిన్న వయసులోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు ఆమె మరణానికి తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో